కేంద్రంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీపీ గోవర్ధన్ మాట్లాడుతూ ఎవరికి వారే ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులుగా ప్రకటించుకోవడం తగదని అన్నారు. త్వరలోనే జిల్లా ఎంపీటీసీల ఫోరం నూతన అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటామని తెలిపారు. ఎవరైనా పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే పార్టీ పరంగా చర్యలు తప్పవని తెలిపారు. సమావేశంలో పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ పెద్దిరాజిరెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఎండీ గౌస్, మండల పార్టీ అధ్యక్షుడు నీరెడ్డి సుధాకర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వాళ్ళ ఎంపీడీసీ అనే కాకుండా నర్మంట మండల ప్రజలను, చర్మపుల మండల ప్రజలను అందరినీ అవమానించినట్టు ఈ ప్రజలందరి తరఫున అతన్ని జైలు పంపాలని కోరుకుంటున్నాం. రాజకీయాల్లో అవగాహన ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి కూడా ఆ పని చేయడు. ఎందుకంటే దాదాపు మన జనగామ జిల్లాలో కానీ, మన జనగామ నియోజకవర్గంలో కానీ, ఎక్కడ కూడా వేరే నియోజకవర్గాల్లో అడపాదడప అక్కడో ఇక్కడో ఒక్కటో ఇద్దరో ఎంపీడీసీ ఉండొచ్చు, కానీ మన దగ్గర మాత్రం ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా లేదు. మరి అటువంటిప్పుడు నేను జిల్లా అధ్యక్షుని, వీళ్ళందరి సహాయ సహకారం లేదు. తరిగుప్పల మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇంతతో సమాప్తం. నమస్కారం.